పార్టీలో ఇదే హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందా పార్టీలో అంతర్గత కుమ్మలాటలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తున్నాయా అధికారం కోల్పోయినా మారని నేతల తీరు టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందా పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారా తాజా కేసినైన నాని ఎపిసోడ్ అదే చెబుతుందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షంలో ఉండడం అధికారంలోకి రావడం కొత్తమీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగానూ పోరాటం చేసింది అధికార పార్టీగా పాలన చేసింది కానీ గతంలో ఎన్నడూ కాని అనుభవం ఈ దఫా తెలుగుదేశం పార్టీకి ఎదురు కావడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది గత ఎన్నికలలో దారుణ ఓటమి పాలైన చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం కొనసాగుతోంది రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెడుతూ ముందుకు సాగుతున్న వైసీపీ ఒకవైపు పార్టీ నేతల పంచాయతీలు మరోవైపు చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి ప్రస్తుత తరుణంలో పార్టీ నేతలకు గట్టిగా చెప్పలేక చంద్రబాబు సతమతమవుతున్నారు దీంతో పార్టీపై చంద్రబాబు పట్టు తప్పుతోంది అన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనూ జోరుగా కొనసాగుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు పాతికేళ్లుగా పార్టీలో ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు పార్టీ శ్రేణులందరినీ ఏకతాటి మీద నడిపించారు చంద్రబాబు మాట దాటి ఏ ఒక్క నేత బయట మాట్లాడిన దాఖలాలు కూడా గతంలో పార్టీలో లేవు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత తెలుగుదేశం పార్టీలో పరిణామాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి ఎన్నడూ పార్టీ అధినేత గీసిన గీత దాటని తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి బయటకు వెళుతూ సంచలన వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ వంటి నాయకులు చంద్రబాబు పాయ్ లోకేష్ పాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా పార్టీని వేడుతున్న వారంతా కొందరు పార్టీలో సీనియర్ నేతల తీరు తమను చంద్రబాబు పట్టించుకోవడం లేదనే కారణంగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇక పార్టీలో ఉన్న వారిలో సైతం తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది బాహాటంగానే సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తిట్టుకుంటూ పార్టీ పరువును రోడ్డున పెడుతున్నారు మొన్నటికి మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్లను పట్టించుకోవడం లేదని తనకు సరైన ప్రాధాన్యత పార్టీలో దక్కడం లేదని అలక వహించి పార్టీని వీడి బయటికి వెళ్లేదాకా సినిమా చేశారు ఆ తర్వాత చల్లబడి మళ్లీ పార్టీలో కొనసాగుతున్నారు ఇక తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేసునే నాని తన కుమార్తె కూడా ఎన్నికలకు దూరంగా ఉంటుందని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది తనను టార్గెట్ చేసి బాహాటంగా విమర్శించిన బోండా ఉమ బుద్ధ వెంకన్నలపై చర్యలు తీసుకోలేదని పార్టీ అధిష్టానంపై కేసు నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది ఇటీవల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ టీ కప్పులు తుపాన్లా ముగిస్తే ఇప్పుడు కేసినైన నాని ఎపిసోడ్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది మరోపక్క పార్టీలో గతంలో కీలక నేతగా వ్యవహరించిన ఎంతోమంది నేతలు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి గల్లా అరుణ్ కుమారులు యాక్టివ్ కు దూరంగా ఉన్నారు మాజీ మంత్రి నారాయణ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారు ఉన్నారో లేరో కూడా అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు ఈ క్రమంలో తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు పట్టు తప్పుతుంది అన్న చర్చకు కారణంగా మారింది చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించడానికి అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న నారా లోకేష్ పార్టీని ఏకతాటి మీదకు తీసుకువస్తాడు అనుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్లను అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం లోకేష్ వల్ల కాదు అనేది చంద్రబాబుకు తెలిసిన సత్యం ఒక పక్క టీడీపీని అడుగడిగిన నిర్వీర్యం చేయడంలో అధికార వైసీపీ వేస్తున్న అడుగులు మరోపక్క సీనియర్ నాయకులు అలకలు ఇంకోవైపు పార్టీకి రాజీనామా చేస్తున్నామని వెళ్లిపోతున్న నేతల తీరు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది వచ్చే ఎన్నికల టికి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది ఏది ఏమైనా ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని చక్కదిద్దుతారా పట్టు తొప్పుతున్న పార్టీని కట్టడి చేస్తారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రబాబుకు అది సాధ్యమేనా అధికారం కోల్పోయి మూలుగుతున్న పార్టీలో చంద్రబాబు కర్ర పెత్తనం కష్టమే అనిపిస్తోంది కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైన టీడీపీ నాయకులను చంద్రబాబు అనునయించి ముందుకు నడిపించగలుగుతాడా అంటే అనుమానమే అన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది